హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్డ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలాయికాల్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ చేతులెత్తేసిన చంద్రబాబు టీడీపీ అక్కడ శూన్యమే ఏపీలో ఎన్నికల సమీకరణాలు మారుతున్నాయి సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీలో రాజ్యసభ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి మూడు ఖాళీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది వైసీపీ నుంచి ముగ్గురు అభ్యర్థులు ఖరారయ్యారు వైసీపీ మూడు స్థానాలు గెలవడం ద్వారా టీడీపీ ఆవిర్భావం తర్వాత తొలిసారి రాజ్యసభలో ప్రాతినిధ్యం కోల్పోనుంది దీంతో టీడీపీ ఒక అభ్యర్థిని పోటీకి దింపాలని కసరత్తు చేసింది కానీ ఇప్పుడు నిర్ణయం మార్చుకున్నట్లుగా సమాచారం అందుతోంది ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి వైసీపీ బీజేపీ టీడీపీ నుంచి ఒక్కొక్క సభ్యుడు పదవి విరమణ చేయనున్నారు టీడీపీ నుంచి కనక మేడల రవీంద్ర కుమార్ ఒక్కరే పెద్దల సభలో ఉన్నారు ఆయన పదవి విరమణ వేళ పార్టీ ప్రాతినిధ్యం సభలో లేకుండా కోల్పోయే పరిస్థితి ఉంది దీంతో ఈసారి ఎన్నికల్లో ఒక సీటు గెలుచుకోవాలని టీడీపీ కసరత్తు చేసింది వైసీపీ తమ ముగ్గురు అభ్యర్థుల్ని ఖరారు చేసింది రాజ్యసభకు ఎన్నిక కావాలంటే ఒక్కో అభ్యర్థికి నలభై నాలుగు మంది ఎమ్మెల్యేలు కావాలి టీడీపీకి ప్రస్తుతం పద్దెనిమిది మంది సభ్యులు ఉన్నారు మరో ఇరవై ఆరు మంది సభ్యుల మద్దతు అవసరం వైసీపీలో సీటు నిరాకరించిన ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా మారతారని టీడీపీ అంచనా వేసింది సీట్లు ఇవ్వని ఎమ్మెల్యేల్లో కొందరితో నేరుగా సీఎం జగన్ మంత్రాంగం చేశారు సీట్లు దక్కని కొందరు తాము వైసీపీలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు బీజేపీతో పొత్తు కుదిరితే ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని యోచన చేశారు అయితే బీజేపీతో పొత్తు వ్యవహారం తేలడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది నామినేషన్లకు సమయం తక్కువగా ఉంది ఎన్నికల ముందు వైసీపీ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవడం ద్వారా ఎన్నికల సమయంలో ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయనే అంశంపైన టీడీపీ ఆరా తీస్తోంది దీంతో రాజ్యసభ కంటే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడం టీడీపీకి ప్రధాన అంశంగా మారుతోంది ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉండాలని టీడీపీ ఆలోచన చేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం